కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ విభేదాలు భగ్గుమన్నాయి. తిరువూరులో టీడీపీ సమన్వయ సమావేశం రచ్చరచ్చైంది. ఫ్లెక్సీలో నాని ఫోటో లేదంటూ చిన్నికి వ్యతిరేకంగా ఎంపీ వర్గం ఆందోళనకు దిగింది. కుర్చీలు విసురుకుని దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. కేశినేని అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది. తిరువూరులో టీడీపీ సమన్వయ భేటీ సాక్షిగా కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. చిన్నిని లోపలికి వెళ్లనీయకుండా నాని వర్గీయులు అడ్డుకోవడంతో పార్టీ ఆఫీస్ ప్రాంగణం రణరంగంగా మారింది. అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులపైన దాడికి దిగారు. ఈ పరస్పర దాడిలో ఎస్ఐకి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉంది. ఈ ఏర్పాట్లను స్థానిక నేతలతో విడివిడిగా భేటీ అవుతూ ఆ అన్నదమ్ములిద్దరూ వేర్వేరుగానే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సమన్వయ భేటీ జరగ్గా దానికి జనసేన కార్యకర్తలు సైతం హాజరయ్యారు. అయితే అక్కడ కేశినేని నాని ఫ్లెక్సీ లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే ఉన్న చిన్ని ఫ్లెక్సీని చించేశారు. అయితే అందులో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండడంతో జన సైనికులు నొచ్చుకున్నారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సమావేశాన్ని బహిష్కరిస్తూ వెళ్లిపోయారు. అదే సమయంలో తిరువూరు ఇన్ఛార్జి దత్తుపై నాని వర్గీయులు దాడి చేశారు. చిన్నిని లోపలికి రానివ్వబోమంటూ అడ్డుగా బైఠాయించారు. ఈ పరిణామం గురించి తెలుసుకుని టీడీపీ కార్యాలయాలకు చేరుకున్నారు కేశినేని చిన్ని. ఆయన్ని అడ్డుకునేందుకు నాని వర్గం ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ నేతలు సర్ది చెప్పే యత్నం చేశారు. అయినా పరిస్థితి సద్దుమణగలేదు. చివరకు ఎస్ఐ తలకు గాయం కావడంతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించకుండానే టీడీపీ ముఖ్య నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎవరీ చిన్ని అంటూ ఘాటుగా స్పందించారు కేశినేని నాని. పార్టీలో చిన్ని పాత్ర ఏంటి అంటూ కేశినేని నాని విమర్శలు చేశారు. ఇక్కడ ఇన్ఛార్జ్ పార్టీ అభ్యర్థిగా పనికిరాడని నాని అన్నారు. అందరూ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తా? చాలామంది ఉన్నారు కదా, ఇన్ఛార్జ్ అనేవాడు ఇక్కడ అభ్యర్థిగా పనికి రాడు. నేను సంవత్సరం క్రితం చెప్పాను, చంద్రబాబు గారు కూడా చెప్పాను, పనికి రాడు. ఇన్ఛార్జ్ ఏదో చేసుకుంటున్నారు, మనం వేలు పెట్టకూడదు అనే దీంట్లో ఉన్నా. కేశినేని చిన్ని మాత్రం జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. తిరువూరు ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటన పునరావృతం కాదని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. తిరువూరు ఘటనపై అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దేవదత్ ఎమ్మెల్యేగా గెలుస్తారని చిన్ని అన్నారు. తాజా ఘటనతో బెజవాడ కేశినేని బ్రదర్స్ పాలిటిక్స్ పీక్స్ కు చేరుకున్నాయి. అన్నదమ్ముల మధ్య పంచాయతీ ఇప్పటికైనా తెగుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే పరిస్థితి కనిపించడం లేదు.